ఆరు లక్షలు వచ్చినప్పుడు షుగర్ అని అందరికి నమస్తే అండి. మొన్న 13 నాడు సాయంత్రం 4:30 గులాం అహ్మద్ అని ఒక 75 ఇయర్స్ పెద్ద మనిషి, ఈయన మూసానగర్ కాలనీ జహీరాబాద్ మన పట్టణంలో ఉంటాడు. ఆయన అవసరాల నిమిత్తము వాళ్ళ ఫ్యామిలీ గోల్డ్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టి 5,80,000 రూపాయల క్యాష్ని ఆయన హీరో హోండా CD 100 ఆ బండి మీద ఆయన వస్తాడు, అదే బండి మీద వెళ్తుంటాడు. దానికి ఉండే చిన్న క్యారీ హుక్ ఉంటుంది, ఆ హుక్కి ఆ డబ్బులు తగిలించుకొని ఆయన ఇంటికి వెళ్తుంటాడు. అది మన భవానీ మందిర్ ఆ రోడ్ నుంచి టువర్డ్స్ గంజి ఆ రూట్లో వెళ్తుంటాడు. వెళ్తుంటే మధ్యలో ఒక పాన్ షాప్ దగ్గర కూడా అతను ఆగి ఒక పాన్ కూడా తీసుకొని అక్కడ వరకు ఉన్నాయి డబ్బులు. ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఏదో చిన్న గుంతలా పడింది, ఆ గుంతలో ఎక్కడో ఈ డబ్బులు పడిపోయినాయి. ఆయన కొద్దిగా ముందుకు వెళ్ళి చూసుకుంటే ఆ క్యారీ హుక్కు ఉండాల్సిన కవరు, డబ్బుల కవరు లేదు, ఎక్కడో పడిపోయిందని ఆయన గ్రహించిండు. గ్రహించి వెంటనే ఆయన వాపస్ వచ్చేసిండు. వాపస్ వచ్చి చూసేసరికి ఆ రోడ్డు మీద చూస్తే ఎక్కడ కూడా ఆ డబ్బులది ఆ కవర్ కనవలేదు. వెంటనే ఆయన సాయంత్రం ఆ రోజు 4:30 ఇన్సిడెంట్ అయింది. మాకు రాత్రి 8:30 ఆ టైంలో పోలీస్ స్టేషన్ రాగానే వెంటనే మా ఎస్ఐ గారు, మా క్రైమ్ టీం అందరం కూడా వెంటనే సీసీటీవీ కెమెరాస్ చూడడం జరిగింది. సీసీటీవీ కెమెరా చూస్తూ ఎగ్జాక్ట్లీ ఆ డబ్బులు పడ్డ ప్లేస్లో సీసీటీవీ కెమెరా లేదు, కానీ ఎన్ రూట్లో ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్ళారన్న దాంట్లో చూస్తుంటే ఒక యాక్టివ్ బైక్ మీద నిస్సార్ అనే ఒక అతను, మేస్త్రీ అతను, అతను ఈయన తర్వాత ఈయన డైరెక్షన్లోనే వచ్చిండు కాబట్టి ఆ నంబర్ మేము నోట్ చేసుకొని అతన్ని మేము పిలిపించి విచారిస్తే ఆ కవర్ అతనికి దొరికినట్టుగా చెప్పాడు. వెంటనే అది మేము రికవరీ చేసుకొని ఈరోజు మీ సమక్షంలో ఈ డబ్బులు గులాం అహ్మద్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ కనుక మనకు ఉంటే దాని ద్వారానే ఈ డబ్బులు పోయిన డబ్బుల్ని మనము మళ్ళీ అది రికవరీ చేసి ఆ బాధితునికి అందజేయగలుగుతున్నాం. కాబట్టి మన పట్టణ ప్రజలందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ విస్తృతంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ బ్యాంకుల నుండి కూడా మనం డబ్బులు డ్రా చేసేటప్పుడు అట్లీస్ట్ పెద్ద మొత్తంలో డ్రా చేసేటప్పుడు ఒక మరొక వ్యక్తి తోడుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇందులో ఏంటంటే గులాం అహ్మద్ గారు 75 ఇయర్స్, అది మోటార్ సైకిల్పై తీసుకెళ్తున్నాడు. ఇంకొక పర్సన్ ఉంటే ఇది కాకపోతుండే. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని మనం ఈ వీటిని అరికట్టవచ్చని జహీరాబాద్ పట్టణ పోలీసుల మా యొక్క విజ్ఞప్తి. ఆయన ఇక్కడనే ఉంటాడు, జహీరాబాద్ టౌన్లో ఉంటాడు. ఆయన మేస్త్రీ పని చూసుకుంటాడు. ఓన్లీ సీసీటీవీ కెమెరాసే. ఇప్పుడు ఇతను గులాం అహ్మద్ గారు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భవానీ మందిర్ దగ్గర నుంచి గంజులోకి వెళ్తున్నాడు. ఆ భవానీ మందిర్ టర్న్ అయ్యే చోట ఆయన పాన్ కూడా తీసుకున్నాడు. అప్పుడు డబ్బులు ఉన్నాయి ఆ క్యారీ హుక్కి, అది చిన్న ప్లాస్టిక్ కవర్లో ఈ డబ్బులు పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ డబ్బులు ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వెహికల్ స్టార్ట్ చేసుకొని ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత అది వెంటనే ఆయన వితిన్ ఒక 5-10 మినిట్స్లో అది గ్రహించి మళ్ళీ వెనక్కి వచ్చిండు. అంతలోనే ఈ నిస్సార్ అని యాక్టివ్ మోటార్ సైకిల్ అతను ఆయన వెనకాలనే ఉన్నాడు. అది పడగానే అతను చూసి అదేందో అనుకొని చెప్పి అతను ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అతను కూడా డబ్బులు ఏమి ఓపెన్ చేయలేదు. అయితే మన సీసీటీవీ కెమెరాస్ ద్వారా అతన్ని మనం ఫైండ్అవుట్ చేయడం జరిగింది. ఫైండ్అవుట్ చేసి నిన్ననే వాళ్ళకి సమాచారం ఇచ్చాం. ఈరోజు మనం ఈ డబ్బులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం.